వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మారుతున్నారు, వాళ్ళు ప్రజల గురించి చూసేవాళ్ళు కాదు. సినిమా వేరు, రాజకీయం వేరు, అది మాత్రం కరెక్ట్. చిరంజీవి లాంటి వాడికే సరిపోలేదు అది. పవన్ కళ్యాణ్ అంతా ఏదో ఆవేశంతో రెండు మాటలు మాట్లాడతాడు, పక్కెళ్ళిపోతాడు. వాళ్ళు అవకాశం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అదే కదా చెప్తుంది. పూర్తి అవగాహన లేదు. చిరంజీవి కనుక కట్టక నుంచి ఉంటే ఈరోజు కొంచెం మంచి పొజిషన్లో ఉండేవాడు. ఆయన సరిగ్గా చేసుకోలేదు. ఆయన కింద ఆయన తర్వాత వచ్చిన ఆయన ఈయన ఈయన ఏంటంటే ఎక్కడక్కడ స్పీచ్ ఒకలాగా చెప్దాం అనుకుని వస్తాడు, ఒకలాగా చెప్తాడు. కరెక్ట్ స్పీచ్ అనేది ఎక్కడ చెప్పడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, అది మాత్రం కనబడుతుంది. కొంతమంది ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు అంతే, జనాలు అయితే ఎవరు ఎంకరేజ్ చేయట్లా. ఫ్యాన్స్ ఓన్లీ ఫ్యాన్సే. ఏంటంటే సినిమా వేరు, రాజకీయం వేరు, అది మాత్రం పక్క. ఆ రేంజే ఉంటే చిరంజీవే ముఖ్యమంత్రి అయ్యేవాడు. చిరంజీవి కన్నా ఎక్కువ పాపులర్ ఉందండి పవన్ కళ్యాణ్కి. నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు చిరంజీవి ఒకప్పుడు. రాజకీయంలో ఏమయ్యాడు, డమ్మీ క్యాండిడేట్ అయిపోయాడు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే అవుద్ది. ఏదైనా ఉన్నా కానీ ఇటు చంద్రబాబు గారు కానీ ఇటు జగన్ గారు కానీ వీళ్ళిద్దరిలోనే ప్రజలు మేలు చూసుకొని చేయాలి ఎవరైనా కానీ. తెలుగుదేశం నుంచి వెళ్తున్నారు, అన్ని పార్టీల నుంచి వెళ్తున్నారు. ఎలా ఉంటుందంటే ఈ రాజకీయ నాయకుల వ్యవహారం, ఎక్కడ పచ్చగా చెట్టు ఉంటే అక్కడికి చేరతారు, ఏది అధికారంలో ఉంటే అందులోకి చేరతారు. వీళ్ళకి అధికారమే ప్రధానం, డబ్బే ప్రధానం. వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి. వీళ్ళందరూ ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు సేవా దృక్పథంతో వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా వ్యాపారం చేసుకోవటం కోసమే వచ్చిన వాళ్ళు. 90% వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ పార్టీ అయినా కావని, అది తెలుగుదేశం పార్టీ కావని, జనసేన కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కానీ. ఆయన మాటలకు అసలు అర్థమే ఉండదులే. ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడు తెలియదు. ఆయనకే తెలియదు పాపం మహానుభావుడు. ఆయనకి తెలియని మాటలు మనం ఆయన గురించి మాట్లాడుకోవటం కూడా దండగ. ఆయనే ఒకప్పుడు వచ్చి రాజధానికి ఇందెందుకు, అమరావతి ఎందుకు, 33,000 ఎకరాలు ఎందుకు అంటున్నాడు. ఇవాళ అదే రాజధాని మనకు అవసరం అంటున్నాడు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతాడో కూడా ఆయనకి తెలియదు పాపం. ఆయనకి అసలు రాజకీయాలు అనవసరం నా దృష్టి, నా లెక్క ప్రకారం. ఎందుకంటే రాజకీయాలు ఏదో పోగేసుకుందామని వచ్చాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ ఏది చేయలేక చతికిలు పడ్డాడు. ఆయన గురించి అసలు మాట్లాడటమే అనవసరం. ప్రజల గురించి కాదు ఆయన మాట్లాడేది. ఎంతసేపు ఆయన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యాన్స్ వాళ్ళు ఏది చెప్తే చేస్తాడు. ఇంకా ఆయనకు రాజకీయ అవగాహన లేదు. అవగాహన రాహిత్యం కలిగిన మనిషి అయినా రాజకీయం గురించి, ఆయన గురించి మనం చర్చించుకోవటం కూడా శుద్ధ దండగ. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ అన్న యొక్క ఇమేజ్ మీద పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్ పవన్ కళ్యాణ్గా ఆయన సినిమాలు ఆడలేదు. కనుక ఆయన ఇప్పటికైనా గ్రహించాలి, మా అన్న ఇమేజ్ మీదే నాకు ఒక ఇమేజ్ వచ్చింది అనుకోవాలి. ఆయనకి వాస్తవంగా చెప్పాలంటే యాక్టింగ్ కూడా రాదు. మహా ఆయనే చెప్తాడు నాకు యాక్టింగ్ రాదని. చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూల్లో నాకు యాక్టింగ్ రాదు, నేనెందుకు యాక్టర్ అయ్యానో నాకే తెలియదని ఆయనే చెప్పుకుంటాడు. ఆయన వాస్తవాలు ఒప్పుకుంటాడు ఆయన. పాపం ఆయన ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా తెచ్చుకోలేడు. ఆయన ఎప్పుడు మొన్న సింగిల్ సీట్ అన్న వచ్చింది, భవిష్యత్తులో సింగిల్ సీట్ కూడా రాకపోవచ్చేమో, అది గ్యారంటీ. ఇక్కడ పదవి ఉంటే అక్కడికి వెళ్ళేదే జనాలు. ఎక్కడైనా రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితి అంతే, ఎవరైనా అంతే. పవర్ ఎక్కడ ఉంటే అక్కడే రాజకీయ నాయకులు అంతే. కరెక్టా కాదా అనేది తర్వాత విషయం. ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక రకంగా ప్లస్ కూడా ఉంటుంది, అధికార పక్షం మనకి తోడుంటే ఏదైనా పనిచేయచ్చు. ఏమీ లేదు, ఏమి ఉండదు, కానీ ఆయనకి ఇంకా బాగా తిరగాలి, బాగా చేయాలి అనే ఉంటుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.